ఉద్యోగులు ఉన్నారు కదా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 134,000 మందిని రిక్రూట్ చేసుకున్నారు. వాలంటీర్లు 260,000 మందిని, సచివాలయ ఉద్యోగులు 134,000. అదే ప్రభుత్వం ఒక పెద్ద ఘనకార్యంగా చెప్పుకుంటాం. ఎస్, మేము 200,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పుకుంటాం. ఓకే, కానీ సచివాలయ ఉద్యోగుల్ని మోసం చేశారా లేదా, సచివాలయ ఉద్యోగులు మోసపోయారా లేదా, మోసం నెంబర్ వన్ ఏమిటంటే వాళ్ళకి ఏ ఉద్యోగకైనా సరే ఉద్యోగంలో చేరిన తర్వాత ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్, ఆ తర్వాత 1 ఇయర్ ప్రొఫెషనల్ పీరియడ్, ఆ తర్వాత నుంచి కూడా పర్మనెంట్ అయిపోవాలి. వాళ్ళు పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడాలి, పర్మనెంట్ పే స్కేల్ అమలు చేయాలి. కానీ అలా కాకుండా సచివాలయ ఉద్యోగులు 2 అక్టోబర్ 2019లో విధుల్లో జాయిన్ అయ్యారు. 2020 ట్రైనింగ్ పీరియడ్ అయిపోయింది, 2021 అక్టోబర్ ప్రొఫెషనల్ పీరియడ్ అయిపోయింది. అంటే 2021 అక్టోబర్ నుంచే వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులుగా ఉండాలి. కానీ ఇది 2022 జూన్ వచ్చేస్తుంది, రేపటితో జూన్ వచ్చేస్తుంది. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు పర్మనెంట్ చేయగలరు, దాదాపుగా 8 నెలల కాలాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. 8 నెలలు వాళ్ళు పర్మనెంట్ను వాళ్ళు కోల్పోయారు. ఇప్పటికీ ఎంతమందిని పర్మనెంట్ చేస్తారో తెలియదు, ఎంతమందిని ఉంచుతారో తెలియదు, ఎంతమందిని ప్రొఫెషన్లోనే ఉంచుతారో తెలియదు, ఎంతమందికి పర్మనెంట్, ఇలా గందరగోళానికి గురిచేస్తారు అన్నమాట. మానసికంగా వాళ్ళని ఆడుకుంటున్నారు, ఎలాగ ఉద్యోగాల్లో ఆడుకుంటున్నారు. ఉద్యోగాల్లో కూడా ఆ ఊళ్ళో ఏ చిన్న తప్పు చేసినా ఒక చిన్న వైసీపీ నాయకుడు కూడా వెళ్ళి వాళ్ళ మీద పెత్తనం, మా పార్టీ నీకు ఉద్యోగం ఇచ్చిందయ్యా, నాకు ఎదురు చెప్తావండి అంటారు. వీటికి ఏం కావాలన్నా సరే సచివాలయ ఉద్యోగులే బానిసలు. ఊళ్ళలో వైసీపీకి బానిసలుగా మారింది సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు. సరే, ఏ ప్రభుత్వమైనా అంతే బానిసలను పెట్టుకుంటుంది ఊళ్ళలో పనిచేయడానికి. గతంలో జన్మభూమి కమిటీలు ఉండేవి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసిన తప్పుల కారణంగానే టీడీపీ ఓడిపోయింది. ఇప్పుడు వాలంటీర్లు చేస్తున్న తప్పుల కారణంగా వైసీపీ ఓడిపోతే ఆశ్చర్యపోకర్లా. పైగా సచివాలయ ఉద్యోగులు 90% మంది ప్రభుత్వం మీద వ్యతిరేకత్వం ఉన్నారు, ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందనే భావంతో ఉన్నారు. అవునా కాదా, కామెంట్ చేయండి. చూడండి, సచివాలయ ఉద్యోగులతో సర్కారు ఆట, 60,000 మందికి ప్రొఫెషన్ నిరాకరణ, గ్రామ వార్డు కార్యదర్శులకు పెండింగ్, డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ కాలేదని కొందరికి, ఫలితాలు రాలేదని మహిళా పోలీసులకు, సెలవులో ఉన్నవారు షోకాలు అందుకున్న వారికి పోలీస్ వెరిఫికేషన్ కాలేదని కొందరు, అంటే రకరకాల కారణాలు చూపించి వాళ్ళకి నిరాకరిస్తుందంట. సర్కారు పనులనే ఆశతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో చేరిన వారికి జగన్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. జూన్ నెలాఖరు నాటికి పర్మనెంట్ చేస్తారని ఎదురు చూసినాం, ఆశలపై నీళ్లు చల్లి దాదాపు 90% మందిని మాత్రమే పర్మనెంట్ చేస్తారన్న సమాచారం సచివాలయ ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ ఆందోళన కలిగిస్తోంది. పలు కారణాలు చూపి దాదాపు 60,000 మంది ఉద్యోగులను పర్మనెంట్ చేయకుండా ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో వారు ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం 56,000 మందిని పర్మనెంట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 134,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నియమించామని ప్రభుత్వం గొప్పగా పదే పదే చెబుతుంది. వాస్తవానికి నియమించింది 117,000 మంది మాత్రం.